దేవునికి స్తోత్రములు దేవునికి స్తోత్రములు ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా మీ అందరి కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరచుకు. నా పేరు రాజారావు సువార్తకుడు. మరి మీ ముందుకు మరి నా దర్శనాల విషయంలో కొంత వాక్యంతో కూడిన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నా. గత ఎపిసోడ్లో అయితే నా హృదయంలో దేవుడు పెట్టేటటువంటి మంట ఎందుకు జరిగింది, మరి ఇటువంటి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అని చూచి, ఓహో యిర్మీయా ప్రవక్త గారికి ఎలా ఎలా ఇలాగే జరిగింది, అలాగే మరి దేవుడు అందరికీ దేవుడే, ఆయన అందరి విషయాలు చూచే దేవుడు అని కొన్ని వచనాలు మీకు చెప్పలేదు. ఇంకా కొన్ని వచనాలు మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఆయన యథార్థ హృదయం కలవారిని బలపరచడానికి ఆయన కన్ను దేశమంతా ఉంటుంది అన్నాడు. దేశమంతా ఉండి యథార్థ హృదయం కలిగిన వారు క్రైస్తవులు ఒకలే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి ప్రతి మతంలో ఉన్న యథార్థ హృదయాలు అందరి విషయంలో కూడా వాళ్ళని బలపరుస్తూ వాళ్ళని మరి బలపరచడానికి ఆయన దృష్టి అందరి మీదకి వెళుతుందని ఆ యొక్క వాక్యం మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత యెషయా గ్రంథం 60:1 ఇలా చెప్పబడి ఉంది, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనంలోకి రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. ఇది జరిగింది. నా పేరు పెట్టబడని జనముతో చెప్తున్నాట. ఎవరికి చెప్తున్నాడంట? అన్యజనులకు చెప్తున్నాడట. నా పేరు పెట్టబడిన జనం ఇజ్రాయేల్ ప్రజలు. అయితే నేను నా పేరు పెట్టబడిన జనము నేను ఏర్పరచుకున్నా కానీ వాళ్ళు నా మీద అంత విశ్వాసం ఉంచట్లా. అప్పుడు ఆయన మాట ఏంటంటే, ఆయన యెషయా గారు చెప్పి, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు నాకు పేరు పెట్టబడిన వారు, నా పేరు పెట్టబడిన వారు మరి నన్ను వెదకలేదు, నేను వెతికాను. కానీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, నేనున్నానని ఎవరో చెప్తున్నానంటే నా పేరు పెట్టబడని జనానికి చెప్తా ఉన్నా, అన్య జనులకు చెప్తున్నా నేనున్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అన్ని జనులు ఆయనకు పరాయి వారు కారు. ముందుగా ఒక ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అయినా వాళ్ళు విశ్వాసం తక్కువగా ఉన్నారు. కానీ మిగతా ప్రజలు ఆయన ప్రజలైన కారు అని కాదు, ముందుగా ఒకరిని ఏర్పాటు చేసుకుంటే వారి ద్వారా నా నామం మహిమపరచబడుతుంది, అన్ని జనులకి ఈయనే దేవుడు, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధించే దేవుడే దేవుడు. ఆయన ఇలా మాట్లాడతాడు, ప్రవక్తలతో మాట్లాడతాడు. మరి మనం ఆరాధించే దేవుళ్ళు ఉన్నారే, ఎవరు ఎప్పుడూ మాట్లాడరు, ఎవరి ద్వారానూ మాట్లాడరు, కానీ ఆయనైతే ఇలా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయనే రైట్ అని అన్ని జనులు కూడా తెలుసుకోవాలని ముందుగా ఒక జనాంగాన్ని ఒక ప్రజల్ని ఎంచుకున్నా. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీరు నా పేరు పెట్టబడని జనం ఇప్పటి వరకు, అయినా మీకు కూడా ఇప్పుడు చెబుతున్నా నేనే ఉన్న దేవుడిని అని చెప్పి అన్య జనాంగాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు. అట్లాగే మరి మనం అల్పులుగా ఉన్నాము అనుకుంటాం కానీ ఆయన చెప్తూ ఉన్నాడు, అల్పమైన దాంట్లో ఆయన మనం అల్పమైనదిగా చూసినా దేవుడు అల్పమైనదిగా చూడడు. అటువంటిదే మేక గ్రంథం 5:2 బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అని ఉంది. ఈ బెత్లెహేము ఎఫ్రతా అనేది యెరూషలేముకి పక్కన ఉన్నటువంటి చిన్న కుగ్రామం. దాన్ని ఎవరు లక్ష్య పెట్టరు, పల్లెటూరు అనుకుంటారు. అప్పుడు చెబుతున్నాడు, నాకు పల్లెటూరు పట్టణం అనే లేదు, ఆ యొక్క గ్రామంతో చెప్తున్నాను. నువ్వు చిన్న పల్లెటూరు అని అనుకుంటున్నావా? కాదు, నిన్ను నేను ఏర్పరచుకుని నీవు స్వల్ప గ్రామం అయినా కూడా ఈ ఇజ్రాయెల్ని ఏలేటువంటి ఒక ఆయన్ని నీలోంచి నేను తీసుకురాబోతున్నాను అని చెప్పి మేకా గారి ద్వారా ప్రవచించడం జరిగింది. 800 సంవత్సరాల ముందండి, సుమారు 700 సంవత్సరాల ముందు యేసు ప్రభు ఈ గ్రామంలో పుడతాడు. ఇక్కడ నేను తీసుకున్న వచనం ఏంటంటే, అక్కడే ఆయన ఒక మాట అన్నాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అవుచుండెను. ఇది ఇంకా యేసు ప్రభు వారు రాలా, ఆయన వస్తాడు, పలానా ఊర్లో పుడతాడు అని చెప్పాడు.
ఇప్పుడేమన్నాడంటే అసలు పురాతన కాలం నుంచి శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడట. అరే అప్పటి వరకు కూడా పుట్టలేదు కదా యశుప్రభు గారు, ఎప్పుడు ప్రత్యక్షం అయ్యాడు? అసలు మొదటి నుంచి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపంలో ఈ సృష్టి ఆరంభం నుంచి ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఎప్పుడు ప్రత్యక్షం అయ్యాడండి అనంటే ఇప్పుడు ప్రత్యక్షం కాకుండా ఆగాడైనా అసలు ఎప్పుడైనా ప్రత్యక్షం కాకుండా ఆగింది ఎప్పుడుంది? ఆయన ఆదాము హవ్వల్ని చేసిన దగ్గర నుంచి వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చి ఇలా చేయి అలా చేయని ఆయనే స్వయంగా చెప్పాడు. ఆయన ప్రత్యక్షం కాకుండా ఉన్నాడా సృష్టి ఆరంభం నుంచి కూడా? అలాగే అబ్రహాంకు ఒక మనిషి రూపంలో వచ్చి కనపడ్డాడు, ఇలా చేయి అలా చేయి అన్నాడు. నోవాకి ఇలా ఓడ చేయి ఇలా చేయి, ఆయన ప్రత్యక్షం కాకుండా ఉన్నది ఇక్కడ ఏదో ఒక రూపంలో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఈ పురాతన కాలం నుంచి అవుతూనే ఉన్నాడట. అయితే ఒక రూపం ధరించేది మాత్రం ఇప్పుడు, ఇప్పుడు వస్తున్నాడు కాబట్టి ఇప్పుడే వచ్చాడు దేవుడు, అంతకితం లేడు కాబోలు అని అనుకుంటారేమో. అసలు పురాతన కాలం నుంచి ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడట. కాబట్టి ఆయన లేని సమయం అంటూ లేనే లేదు చరిత్రలో. ఆయన ఉన్నాడు, ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాడు. రూపం అనేది ఆయన ఇష్టం. ఒక్కోసారి మనిషి రూపంలో వచ్చాడు, ఒక స్వరం వినిపించాడు, ఒక్కోసారి గాల్లో వచ్చి, ఒక్కోసారి అగ్ని పొగలోంచి మాట్లాడాడు, ఒకసారి దూత రూపంలో వచ్చాడు, ఇలా ఏదో ఒక రూపంలో వచ్చి మాట్లాడాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండే మాట వాస్తవమే యెహోవా దేవుడు. దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. మూడో ఆకాశం పైన అక్కడో ఉంటాడు ఆయన. కానీ ఆయన ప్రజలను వదిలిపెట్టడం రావాలంటే ఒక దూత రూపంలోనూ, ఒక మనిషి రూపంలోనూ, ఏదో ఒక రూపంలో వచ్చి మాట్లాడతాడు. ఆ దేవుడిని ఎవరు చూడలేరు కదండి. ఎట్లా చూశారంటే దేవుని నిజంగా అక్కడికి వెళ్ళలేవు, నువ్వు చూడలేరు వాస్తవమే. కానీ ఆయన తగ్గించుకుని, ఆయన ప్రభావం తగ్గించుకుని ఒక మనిషి రూపంలోనూ, ఆత్మరూపంలోనూ, ఏదో స్వరం రూపంలోనూ మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. యోబు గారికి సుడిగాల్లో వచ్చి మాట్లాడాడు. కాబట్టి దేవుడు లేని సందర్భం అంటూ లేదు. యోబు గారు ఎప్పుడు, యశ్వబు ఇక్కడ రాకముందు 1500 సంవత్సరాల క్రితం, వందల వేల సంవత్సరాల కాలం నుంచి కూడా దేవుడు ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. అది అంటే ఆ మాట కోసం తీసుకున్నా. ఇక అపొస్తల కార్యంలో 10:34-35లో ఏం చెప్పబడిందంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించును అని అంటాడు. ఇది ఎక్కడ చెప్పబడింది ఏంటి అనంటే, పేతురు గారు మరి కొర్నేలి అనేటువంటి ఆయన విషయంలో, నేను యూదుండండి, ఈ కొర్నేలి ఎవరు, ఇటలీ దేశస్తుడు, వాళ్ళు అంటరాని వాళ్ళ కింద లెక్క, అంటే మనం దేవుని పిల్లలం, ఆయన దగ్గరికి వెళ్ళటం నేనేంటి, వాళ్ళు అన్యజనుడు అని అనుకుంటున్న రోజుల్లో ఓ పేద దర్శనం చూపించేశాడు. ఎవరికి, పేతురు గారికి. ఏంటి దర్శనం అంటే, ఒక దుప్పట వచ్చేసింది పైనుంచి, ఆ దుప్పట్లో అన్ని రకాల జంతువులు ఉండి వాటిని చంపుకు తిను అన్నాడు. ఇదేంటి నేను అట్లా చేయను అని అన్నాడు. నేను చెప్తున్నాను అని అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇది వీడు అంటరానివాడు, వీడు అది వీడు ఇది అనే భేదం నాకు లేదు, కాబట్టి అందరూ నాకు సమానమే అని చెప్పడానికి గుర్తుగా ఆయన చెప్పిన తర్వాత దేవుడు ఆయనకి ఆ యొక్క కొర్నేలికి ఆ యొక్క సువార్త ప్రకటింప చేసిన తర్వాత అప్పుడు ఆయన అనుకున్నాడట, నేను ఇప్పుడు దాకా మనకే దేవుడు కాబోలు, మనతోటే మాట్లాడతాడు కాబోలు, వాళ్ళకి అసలు దేవుడు వాళ్ళెవరో ఇటలీ వాళ్ళు, వాళ్ళకి ఏంటి సంబంధం రోమీయులు అని చెప్పి అనుకుంటున్న సందర్భం దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ, అన్నిల్లో, ఏ జాతి ఏ మతంలో అయినా సరే, ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాడిని ఆయన అంగీకరించి. మరి ఆయన్ని భయపడటం అంటే అర్థం ఆయన అంగీకరించినట్ట కాదు, దేవుడు ఉన్నాడు అని భయం కలిగిన వాళ్ళు. వాళ్ళకి యేసు ప్రభు తెలియదు, అన్యులు, కానీ దేవుడు ఉన్నాడు అని భయపడి నీతిగా బతికేవాళ్ళు. వాళ్ళు ఏదో విగ్రహాన్ని దేవుడు అనుకుంటే అనుకోవచ్చు, కానీ దేవుడు భయం కలిగిన వాళ్ళని అంగీకరిస్తారు. అందుకే కొన్నేలి ఆయన దేవుడు భయం కలిగిన వాడు, కానీ యేసు ప్రభున బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించిన దేవుడు కాదు. కానీ దేవుడికి భయపడి అన్ని మంచి పనులు చేస్తూ నీతిగా బతుకుతూ ఉండటం చేత అతను బయటవాడేం కాదబ్బాయి. అతనికి మరి క్రీస్తుని, క్రీస్తు ఒక్కడే దేవుడని నువ్వు మర్మం బోధించి ఆయన యేసు ప్రభు అంగీకరించేట్టుగా చేయమని పేతురు గారిని పంపిస్తాడు.
అప్పుడు దేవుడు పక్షపాతి కాడన్నమాట. వాళ్ళు వాళ్ళు వాళ్ళకి తెలియపోయినా ఈయనే మన ద్వారా ఆయన్ని ఎవరో తెలుసుకునేటట్టు చేస్తాడన్నమాట. ఇప్పుడు మనం ప్రకటించే సువార్త కూడా అంతే. అన్యజనులకి ఈయన ఎవరో తెలుసుకునేటట్టుగా జ్ఞానాన్ని మన ద్వారా ఇప్పిస్తాడు. అదే సువార్త ప్రకటన. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలుసుకునేటట్టుగా చేసేది ఈ కొర్నేలికి తెలియదు, తెలుసుకునేటట్టుగా చేసేది ఈయనే. ఎట్లా? అపొస్తల కార్యం 15:16-18 అంటాడు, ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారును నా నామము ఎవరికి పట్టబడను ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టేదని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడింది. ఇదేంటంటే క్రైస్తవులను ఉద్దేశించే, మీరు కంగారు పడకండి, మరి నేను మిమ్మల్ని కడతానని చెప్పడం జరిగింది. Romans 16:25-26 వచ్చిన ఒకటి చదువుతాను. అది అన్య జనులకి సంబంధించి ఉన్నటువంటి విషయం. అది మీకు అవసరమని నేను భావిస్తూ ఉన్నా, ఎందుకంటే జ్ఞానాన్ని నేను పొందింది మీకు ఇవ్వాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఆ జ్ఞానం మీకు అవసరం. Romans 16:25-26 చెప్పిన మాట ఏంటంటే, సమస్తమైన అన్యజనులు విశ్వాసమును విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. Colossians 1:25-27 కూడా ఇలా చెప్పాడు, దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగమునకు పరిచారకుడనైతిని, అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఇట్టుదో అది అనగా మీ ఎందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నదాడని సంగతిని దేవుని తన పరిశుద్ధులకు తెలియపరచబోడి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను. ఇది పౌలు గారి ద్వారా చెప్పేది ఏంటంటే, అనాది కాలంగా మర్మం ఉన్న దేవుడెవరు సరిగా తెలియని సంబంధం ఆ మర్మాలన్నీ నా ద్వారా బయలుపరచజేస్తున్నాడని ఆ యొక్క పౌలు భక్తుడు ద్వారా చెప్తాడు. ఆయన అనేక ఊర్లు తిరిగి అన్యులుగా ఉన్నటువంటి ఆ కొలసీలని రోమీయులని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న పర్పస్ ఏంటి అంటే, ఈ మర్మము అసలు దేవుడు ఎవరు అనే మర్మం నీకు కూడా తెలియపరచమని నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పి మరి చెప్పడం అని జరిగింది. యూదులు వారి కాని వారికి కూడా దైవదర్శనం చాలామందికి కనిపించింది. యూదులు అన్నవారు మాత్రమే ఆ యొక్క యేసు ప్రభువుకి సంబంధించిన వారు, మిగతా వాళ్ళు ఎవరు ఆ యొక్క బైబిల్ గ్రంథానికి సంబంధించినటువంటి మనుషులు మిగతా వాళ్ళు కాదు అంటాకి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే, ఆయన అందరం సమానంగా చూశాడు. యేసు ప్రభు పుట్టారని చెప్పినప్పుడు తూర్పు దేశ జ్ఞానులకి బయలుపరిచాడు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు తూర్పు దేశ జ్ఞానులు, వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు కారు. వాళ్ళకి తెలియపరిచాడు. అలాగే సమరయులకు తెలియపరిచి సమరయులకి ఆయన బోధ చేశాడు. బిలాం అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. అది ఏ రోజు యేసుప్రభు వారు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 1500 సంవత్సరాల క్రితమే బిలాము అనేటువంటి ఒక ఆయన మోయాబీయుడు, ఆయన తన ప్రవక్తగా వాడుకున్నాడు. ఆయన తన ప్రవక్తగా వాడుకున్నాడు వాడుకుని ఆ మోయాబీయుడు నోటి ద్వారా ఇదిగో మరి ఇజ్రాయెల్ యొక్క దేవుడే నిజమైన దేవుడు అనే మాటలు పలికించడం జరిగింది. మోయాబీయుల ఆ మోయాబీయులు అనే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు కాదు, వాళ్ళు వేరే దేవుళ్ళు ఉంటూ ఉంటారు. కానీ ఆయన ప్రవక్త కూడా అట్లా నెబుకదనేర్ రాజుకి మరి దర్శనం ఇచ్చాడు. అలాగే మెల్కీసెదక్ అనేటువంటి ఆయనకి ఆయన నోటి ద్వారా మాట్లాడాడు. కోరేష్ అనేటువంటి పారసీక దేశ రాజుకి ఆయన మనసు ఆయన దర్శనాలు చూపించాడు, ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. నా మందనాథర నువ్వు కాయవయ్యా అని చెప్పి కూడా అన్నాడు. ఆఖరికి ఇంతకుముందు చెప్పినట్టు కొర్నేలి పేతురు మరి కొర్నేలికి రక్షణ ఒకటాకి పేతుర్ని పిలిచి పంపించి ఆయనకి రక్షణ ఇప్పించాడు. ఇలా ఆయన ఈ పక్షపాతం అనేటువంటిది ఎక్కడ కూడా చూపించల. దేవుడు అందరికీ దేవుడే అనే విషయాన్ని అన్ని చోట్ల తెలియపరచుడు. కాబట్టి నన్ను అన్యజనుడిగా ఉన్నప్పటికీ ఏర్పరచుకుని నాయందు ఆయన కృప చొప్పున మరి ఈ యొక్క
మరి స్వార్థ ప్రకటించాలనేటువంటి ఉద్దేశం ఉండి మరి నన్ను ఏర్పరచుకుని నన్ను ఈ పనిలో నియమించాడని తెలుసుకోవటం. అలాగే బైబిల్ గ్రంథంలో కనాను స్త్రీ అనే ఒక స్త్రీని గురించి, ఆమె విశ్వాసం గురించి దేవుడు చాలా మెచ్చుకుంటాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవుతుంది అని అంటాడు. కనాను స్త్రీ అంటే ఇజ్రాయెల్ ప్రజలు కాదు. అలాగే శతాధిపతి, ఆయన కూడా మరి ఇజ్రాయెల్ ప్రజలు కాదు. రోమాకు సంబంధించినటువంటి శతాధిపతి విషయంలో కూడా ఆయన ఉన్న భక్తి చూచి మెచ్చుకున్నాడు. ఏమన్నాడంటే, అప్పుడు నా దాసుడు స్వస్థపడి, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇజ్రాయెల్ వారైన ఇంత గొప్ప విశ్వాసం నేను, అంటే విశ్వాసం ఉంటే దేవుడు చాలా ఇష్టపడతాడు. నేను అన్ని జనుల్లో ఉన్న రోజుల్లో దేవుడు అంటే మహాభక్తి ఉండేది. ఎక్కడంటే అక్కడ తీర్థయాత్రలు కట్టే యేసు ప్రభు నాకు తెలియదు, కానీ నేను ఎవరిని దేవుడు అని భావిస్తున్నాను, వాళ్ళ మీద విశ్వాసం ఉండటం దేవుడు చూశాడు. అయ్యో, ఈయనకి తెలియటం లేదు అసలు దేవుడు ఎవరో, కానీ ఆయన ఎవరు దేవుడు అనుకుంటున్నారో ఆ దేవుడి మీద చాలా విశ్వాసం ఉంచాడు అనేది దేవుడు గ్రహించాడు. కాబట్టి విశ్వాసం మనం చూపించినప్పుడు మనం ఆయన వైపు చూపించకపోయినా మన గుణాన్ని చూసి ఆయన మెట్టుకుంటాడు. అలాగే కొర్నేలి అన్న ఆయన ఇజ్రాయెల్ దేవుడు కాకపోయినా ఆయన చెప్తే ఆయన దూత కొర్నేలి దగ్గరికి వచ్చి చెప్తాడు. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నాడు. ఈయన ప్రార్థనలు అంటే దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిపోయినాయట. అసలు ఈయన యేసుప్రభు, ఈయన ఒక బైబిల్ గ్రంథంలో దేవుడిని ఆరాధించే మనిషి కాదు కదా, ఈయన ప్రార్థనలు ఆయన దగ్గరికి ఎట్లా చేరిపోయినాయి అని అంటే, నరులందరి మార్గంలో కన్నులారా చూచుచున్నాను అని చెప్పినటువంటి వాక్యం ద్వారా అందరూ ఏమేమి పని చేస్తున్నారో కన్నులారా చూచి అక్కడ లిఖించుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ కొల్లేలు ఏం పని చేస్తున్నాడో అంతా ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు ఎవరో దేవుడు అనుకుని, ఆ పైన ఉన్న దేవుడు ఎవరో ఒక దేవుళ్ళే అని ప్రార్థనలు చేస్తూ ఉంటే, ఆయన అనుకున్న వాళ్ళు దేవుళ్ళు కాదు, కానీ అసలు ఉన్నవాడైనటువంటి దేవుడికి చేరిపోయినాయట. దేవుడా నన్ను రక్షించు అని ఒక అన్యజాతి వారు వాళ్ళ దేవుడిని వాళ్ళ దేవుడి వైపు తీసి ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ ప్రార్థన వాళ్ళకి దేవుడు అనుకున్న వాళ్ళు దేవుళ్ళు కారు కాబట్టి, వాళ్ళు వినరు కాబట్టి, వాళ్ళకి చేరదు కాబట్టి ఏంటి కథ అంటే, ఉన్నాయని ఉన్నాడే ఆయన కూడా చూస్తాడంట. ఇది లేనివాడు ఎలాగో చూడడు, ఎలాగో వినడు, వాళ్ళు ఉన్నారని భ్రమపడతమే తప్ప వాళ్ళు ఎలాగో మాట్లాడరు, కానీ ఉన్నాయని ఉన్నాడే ఆయన చూస్తూ ఉంటాడట. అరే, నేనెవరో వాళ్ళకి తెలియదు, కానీ ఎవరినో దేవుళ్ళు అనుకుని ఇలా నిజాయితీకి పోతున్నారు, దైవభక్తితో ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారని ఈయన వింటాడట. ఈయన విని, ఈయనకి నేనెవరో తెలియజెప్పే పూచి నేను తీసుకోవాలని దేవుడు భావిస్తాడట. ఆ క్రమంలోనే కొర్నేలి అన్న ఆయన ప్రార్థనలు విన్న తర్వాత, ఈయనకి దేవుడు ఎవరో తెలియలేదు కానీ దేవుడు అంటే భయం ఉంది, కాబట్టి దేవుడు ఎవరో తెలియచెప్పాల్సిన పని నా మీద ఉందనుకుని పేతృతి దగ్గర, నువ్వు వెళ్ళి ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళి నేనెవరో అది చెప్తూ ఒక్క మాట చెప్పు, నీ అంతటా నువ్వు వచ్చావని చెప్పొద్దు, నీకు తెలుసు కదా నేను పంపాను చెప్పు అంటాడు కదా ఆయన. కొన్నేళ్ళు పేతురు వెళ్తే, మీరెవరండి, మీరేంటి నా దగ్గరికి వచ్చారు అంటాడు కదా, నేను వస్తాం కాదయా బాబు, నువ్వు నీ దేవుడికి ఎవరికో ప్రార్థన చేసుకుంటున్నావట, ఆ ప్రార్థనలన్నీ అసలు దేవుడికి చేరిపోయినాయి, ఆయన వచ్చి నాకు చెబుతున్నాడు, అసలు దేవుడికి చేరి పలానా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అసలు దేవుడు ఎవరో వాళ్ళకి తెలీదు, నేనెవరో తెలియ చెప్పమని దేవుడు నన్ను ఆజ్ఞాపించి నీ దగ్గరకు పంపించాడు అబ్బాయి అని చెప్పమన్నాడు పేతురు గారు. దీన్ని బట్టి ఆయన ఒక్కడే దేవుడు అని, అందరి ప్రార్థనలు ఆయన మరి వింటున్నాడనే మనకు తెలియటం లేదా? కాబట్టి సువార్త ప్రకటించడం అనేది ఇది భాగం. పేతురు గారిని సువార్త ప్రకటనకు ఆ రోజు దేవుడు ఉపయోగించాడు, ఇప్పుడు మనల్ని ఉపయోగిస్తున్నాడు. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఎందుకు ఈ దేవుడు చెప్తున్నాడు అని మేమంతా తలవ పట్టుకునేవాళ్ళు. మన దేవుడు ఏమి అక్కడికి పోండి ఇక్కడికి పోండి అందరికీ చెప్పండి మా గురించి అని చెప్పరు కదా. ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు సర్వసృష్టికి వెళ్ళి ఆయన గురించి చెప్పమంటాడు. ఏంటి అంటే, అప్పటికి మాకు తెలియదు, మేము ఆరాధిస్తున్న వాళ్ళు మరి నిజంగా దేవుళ్ళు కారు అనే విషయం మాకు తెలియదు,
అసలు దేవుడు ఈయన కాబట్టి ఈయన సృష్టిగా అంతటికి వెళ్ళమన్నాడు అనే విషయం మాకు అప్పుడు బోధపడలేదు. కాబట్టి తర్వాత తెలిసింది ఏంటి అంటే ఈ దేవుడే సువార్త ప్రకటింప చేయట కారణం ఏంటి అంటే ఈ జ్ఞానం వారికి ఇవ్వాల్సిన పూచి తండ్రి స్థానంలో ఉన్న ఆ నాదే కదా అని దేవుడు భావించి ఇలా సువార్త ప్రకటింప చేస్తుంది. పేతురు గారిని పంపించవలసిన అవసరం ఏంటి? కొన్నేళ్ళ ఆయన ఒక అన్యుడు, ఆయన దగ్గరికి పేతురుని పంపించవలసిన అవసరం దేవుడికి ఏంటి? ఆయన ఒక్కడే దేవుడు కాబట్టేగా. కాబట్టి అన్యజనుల విషయం కూడా ఆలోచించే దేవుడు ఆయనే. ఇక ఇండియా దేశంలో కూడా కొన్ని ఉదాహరణలున్నాయి. మరి అవన్నీ ఇక్కడ శక దేశాన్ని పరిపాలించిన శాలివాహన చక్రవర్తికి దేవుడు ప్రత్యక్షమైనట్టు మరి ఒక గ్రంథంలో భవిష్య పురాణంలో పలానా పేజీ అని ఒక పండితుడు రాశారు. యేసుప్రభు వారు అన్యజనులు కూడా అనేక సందర్భాల్లో ప్రత్యక్షమైనట్టు, రామకృష్ణ పరమహంసకి దర్శనం ఇచ్చినట్టు మరి ఆ యొక్క ఆయన చరిత్రలో ఉంది. అలాగే ఆశ్చర్యపోయింది ఏంటంటే భవిష్య పురాణం అనే ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో దేవుడు తన ఆత్మ ద్వారా ఆ రాసి ఆయనకి కొన్ని మర్మాలు తెలియపరిచి దాంట్లో నేను చదివితే ఆశ్చర్యపోయా. హిందూ దేశంలో ఒక గ్రంథంలో ఇలా ఉంది, ఆదాము హవ్వ దగ్గర నుంచి నోవాహు కట్టిన ఓడ మరి ఆ యొక్క పండు తినవద్దన్నప్పుడు పండు తినటం ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. భవిష్య పురాణం ఎలా వచ్చినాయి ఇవన్నీ అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కొంత ఇచ్చట కొంత అచ్చట తెలియపరచడం నేను గ్రహించటం జరిగింది. అలాగే ఇక కీర్తన 102లో కొన్ని వచనాలు ఉన్నాయి. అలాగే మరి నన్ను బుక్ రాసి పంచమనటాకి ఇంకొక కారణం నేను గ్రహించింది ఏంటంటే కీర్తన 102లో 21-22 వచనాలు చదువుతాను. దాంట్లో ఏం చెప్పాడంటే ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించననియు, వచ్చుతరం తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడలేను, సృజింపబడబో జనము యెహోవాను స్తుతించును అని చెప్పి రాయబడి ఉంది. ఎందుకంటే జరిగిపోతనే దేవుడు వస్తున్నాడు, ఆకాశం ప్రత్యక్ష ఫలానా ఆయన దర్శించాడు, ఫలానా ఇప్పుడు ఉంది, అనేక మంది అన్యజనులకు దేవుడు కనపడ్డాడు, ఇది ఎవరో రాయలేదు, కింద వచ్చిన తరాలకు ఎవరు చెప్పాలి ఈ మాటలన్నీ? అందుకే జరిగింది జరిగినట్టు రాసి వచ్చే తరం వాళ్ళు తెలుసుకునేటట్టుగా చెయ్యాలి. అప్పుడు ఇంకా రాబోయే తరం వాళ్ళు అసో దేవుడు ఈనా అని తెలుసుకుంటారు. కాబట్టి రాసి మరి చర్చిల్లో పంచబడమని అంటాకి కారణం ఏంటంటే ఇగో ఈ దేవుడు ఇన్ని దర్శనాలు ఈయనకి చూపించాడు, ఈయన ఎలా మాట్లాడాడు అనేది అన్ని ఇప్పుడైతే నేను ఉన్నా 4 రోజులు చెప్తాం. ఆ తర్వాత వాళ్ళకు కూడా తెలియాలంటే వచ్చి తరం వాళ్ళు కూడా తెలుసుకోవాలంటే ఇది రాయాలి అని చెప్పటం జరిగింది. అలాగే యోగ గ్రంథం 18:23 ఇలా రాయబడి ఉంది. ఏంటి అంటే నా మాటలు రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను, అది గ్రంథంలో రాయబడవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఎప్పటికప్పుడు దేవుడు గ్రంథరచన చేయించాడు, రాయండి రాయండి ఇర్మియా ప్రవక్త ద్వారా జరిగింది జరిగినట్టు రాయమంటాడు. నిజానికి ఇర్మియా ప్రవక్త చదువులేదు, చదువులేకపోయినా నువ్వు నా ప్రవక్తగా ఏర్పరచుకున్నాను అని చెప్తా ఉంటే మళ్ళీ ఈయన ఎవరన్నా పిలవాలి, బారౌక అని ఒక ఆయన పిలిచి చదువు వచ్చిన ఆయన్ని, దేవుడు నాకు చెప్తున్నాడు నేను చెప్తున్నాను నువ్వు రాసుకో అనేవాడు, దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు చెప్తే ఆయన రాసేస్తాడు. అప్పట్లో ఉన్న రాజు అహంకారంతో ఎలవయ్యా నీ దేవుడు చెప్పాడు నువ్వు రాసావా, ఏది పడరా ఏం రాసావు చూద్దాం అని చెప్పి చింపేసి ఎదురుగా ఉన్న నొప్పులు కొంపలో పడేసాడు. దేవుడు చెప్పిన మాటలు ఇర్మియా ప్రవక్త గారు చాకుతో కోసేసి మంటలో పడేసేసాడు. దేవుడు ఆ రాజు చేతులు కాళ్ళు విరగొట్ల అయ్యా ఎలా చేశాడు రాజు అంటే నేను చూచాను కానీ దేవుడు ఆఖరిలో చెప్పి యేసుప్రభు వారు చెప్పినట్టు అయ్యా వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అని చెప్పాడు. అట్లాగే ఆ రాజు ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియక చేశాడు కానీ నేను దేవుడిని అని ఆడికి తెలిస్తే అట్లా చేస్తాడా అన్నట్టు ఫీల్ అయ్యి దేవుడు అన్నాడు మళ్ళీ రాసుకున్నాడు. రాసిందంటే ఎవరు గుర్తుంటుంది, అసలు చదువులేను ఆయన, ఏం మళ్ళీ రాసుకొని మళ్ళీ మొదలగానని చెప్పాడు దేవుడు. బైబిల్ గ్రంథం రాయించింది ఎవరండి దేవుడు, మనుషులు రాయలే, దేవుడు రాయించా మళ్ళీ రాసుకో
అని మాకు దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి మళ్ళీ రాయించాడట. అట్లా యోగ గ్రంథంలో చెప్పింది ఏంటంటే, నా మాటలు నేను ఎక్కడ ఎక్కడ ఏమేమి మాట్లాడాను, సుడిగాల్లో మాట్లాడాను, దూతలతో మాట్లాడాను, అగ్ని పొగలోంచి మాట ఎక్కడెక్కడ ఏం మాటలు మాట్లాడాను అవన్నీ రాయబడవాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. రాయాలి, మళ్ళీ రాయి, మళ్ళీ రాయి. ఈ బైబిల్ గ్రంథం ఇవాళ ఇలా మిగిలింది, ఇలా వచ్చిందంటే కారణం దేవుడు నిర్విరానంగా దాన్ని రాయించాడు, దాన్ని కాపాడాడు. ఒకవేళ ఎవరైనా దాన్ని తగలబెట్టేస్తే మళ్ళీ చెప్పి రాయించాడు. ఇవాళ మన చేతిలో బైబిల్ గ్రంథం పెట్టించింది ఎవరు అంటే దేవుడు. వచ్చే తరం వాళ్ళకి తెలియాలి ఇవన్నీ, నువ్వు కాల్చిపారేస్తే తర్వాత వాడికి ఏం తెలుస్తుంది అని చెప్పి మరీ రాయించినటువంటి సందర్భాలు. అంతేకాకుండా తర్వాత వచ్చినా చెప్తాడు, అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి శేషముతో నింపబడి నిత్యము నిలవాలని నేను అంత కోరుచున్నాను. వాక్యాలట ఇనప పోగరతో చెక్కి శేషముతో నింపి నిత్యం నిలిచేటట్టుగా ఉండాలి అన్నాడు. దేవుడు మాటల్ని అలా ప్రజలకు అందజేయండి, అందజేయండి అని చెప్పాడు. ఎట్లా చెప్పి చేయిస్తున్నటువంటి దేవుడు ఇంకెక్కడైనా మనం ఎరుగుదామా? ఈ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఈ దేవుడు ఎలా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలే ఆయన అలా చెప్పి రాయించకపోతే అవన్నీ మనకు బైబిల్ గ్రంథం ఉండేదా? ఆయన నాకు ఈ దర్శనమే చూపించకపోతే నేను బుక్ రాస్తానా? నాకు అంత అవసరమే ఉంది? ఏదో దేవుడిని నేను ప్రార్థిస్తున్నా, ఆ చర్చికి వెళ్తున్నా, అన్నారకం నుంచి తప్పించుకున్నా, ఒకవేళ చూపిస్తే దర్శనాలు చూపిస్తాడు. కానీ ఆ దర్శనాల్లో నీకు అదిస్తా ఇదిస్తా అని అనుకోకుండా నువ్వు ఈ పని చేయన్నాడేంటి? అదేమన్నా తేలిక పనా? బుక్కు రాయటం ఏంటి, ఊళ్ళన్నీ తిరగటం ఏంటి, అన్ని చోట్ల చర్చల్లో ఇవ్వటం ఏంటి, ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఆజ్ఞ ఎందుకు అంటే, ఈరోజు నేను పంచినటువంటి పుస్తకాలు అనేక మంది చేతుల్లో క్రైస్తవులు క్రైస్తవుల నుంచి ఆసక్తి కలిగిన అన్యులకి వెళ్ళి ఆహా ఈ దేవుడు ఎలా మాట్లాడతాడనే విషయం మనకు తెలియదే. ఇంతవరకు బైబిల్ గ్రంథం చదివేవాళ్ళు ఎవరో ఆలేదో గ్రామదేవతల్లాగా ఏదో ఒక దేవుడు ఉన్నాడులే వాళ్ళకి, మా అసలు మన దేవుడు సృష్టికర్త అని మనం భ్రమపడ్డామే. అసలు సృష్టికర్త ఆయన మనకి తెలియలేదే, మాట్లాడతాడా, ఇలా 83 దర్శనాలు ఒక ఆయనకు చూపించాడా అనే విషయం ఎంతమందికి తెలియజేసేట్టు చేసింది ఎవరు? దేవుడు. దేవుడి దర్శనం చూపించింది ఎవరి కోసం? అన్ని జనుల కొరకు. ఈరోజు నా పుస్తకం చదివితే ఒక క్రైస్తవుడికి ఏమన్నా లాభం ఉందా? పెద్దగా ఒరిగేదేమీ లేదు. క్రైస్తవుడు ఆల్రెడీ నరకం నుంచి తప్పించుకుని పరలోకానికి వెళ్తాడు. కానీ అన్ని జనులకి ఒరుగుతుంది నా యొక్క బుక్ వల్ల. కాబట్టి అన్ని జనుల వేళ దేవుడికి ప్రేమ ఉందా లేదా? ఈ పుస్తకం రాసి చర్చిల్లో పంచమంటానికి కారణం అన్ని జనుల మీద ప్రేమ కాదా? క్రైస్తవుల మీద ప్రేమ, అన్ని జనుల మీద ప్రేమ. క్రైస్తవుల మీద ప్రేమ మామూలే, కానీ అన్ని జనుల మీద ప్రేమ చేతనే ఈ యొక్క దర్శనం నాకు చూపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కోణంలో నేను ఆలోచించి దేవుడే ఇంత ప్రేమ చూపిస్తుంటే నా సహోదరులు, నా స్వాస్థ్యం, నా యొక్క సహోదరులు, నిన్నటిదాకా నేను ఉన్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి నా భారతీయ సహోదరులందరికీ దేవుడు ఇది తెలియచేయపరచమన్నాడు. కాబట్టి నేను తెలియపరచాలి. ఆయనే ఇంత ప్రేమ కలిగి ఉంటే నేనెంత ప్రేమ కలిగి ఉండాలి నా స్వజనం మీద, నా స్వజనులు అన్యజనులు వాళ్ళ మీద నేనెంత ప్రేమ చూపించాలి? ఒకవేళ కష్టమైనా సరే దాన్ని ఓర్చుకుని నేను చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆ సువార్త ప్రకటన, ఆ బుక్స్ అనేక మందికి అందజేయడం చేయటం, నా సాక్ష్యం చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి దేవుడిని మంట పెట్టకపోతే చేస్తానా? దేవుడి దర్శనం పెట్టకపోతే చేస్తానా? మరి ఇవన్నీ చేసింది ఎవరి కొరకు అంటే అన్యజనుల కొరకే. అన్యజనులను ఉద్దేశించే దేవుడు ఆలోచిస్తున్నాడు. నా 83 దర్శనాలు, 30 దర్శనాలు అన్యజనుల గురించే దేవుడు ఆరాటపడినట్టు ఉన్నాయి. అదేంటండి అసలు, యేసుప్రభు మాకు వద్దన్నారు కదా అంటే వాళ్ళు వద్దన్నా దేవుడు కావాలనే అంటూ ఉన్నాడు. దేవుడికి కావాలి వాళ్ళు. కాబట్టి ఆ కోణంలో ఆలోచించి నేను సువార్త ప్రకటిస్తున్నా. దేవుడి మాటలని సాక్ష్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ ప్రభు, మీకు వందనాల స్తోత్రాలు. ఈరోజు ప్రభు మరి చెప్పబడినటువంటి 62 ఎపిసోడ్లో కూడా ప్రభు మీరు నా నోటి ద్వారా మాట్లాడాడు, బిడ్డలు హృదయం తెరిచి గ్రహించే శక్తిని దయచేశారు. మీ చిత్తమైన రీతిలో పరిచర్య జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరచుకుంటే ముందు కూడా ప్రభు నిండుగా ప్రభు మీ కృపను మా అందరి మీద ఉంచి ఆశీర్వదించమని, మహిమగర్త ప్రభావం మీరే పొందుకొని మా ప్రభు రక్షకుడే నేస్తున్నాము ప్రందరిని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు. ఆమెన్. మరొకసారి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియ